रैलवे स्टेशन उद्रिक्त वातावरण नेलको रैलवे स्टेशन को बीआरएस बीजेपी कार्यकर्ता भारी पोटा पोटी का निनाद प्लेकार्ड प्रदर्शिस्ट सिद्दिपेट रैलवे स्टेशन उद्रिक्त नेको रैलवे स्टेशन को बीआरएस बीजेपी कार्यकर्ता भारी पोटा पोटी का निनाद प्रकार प्रदर्शिस्ट बीआरएस बीजेपी कार्यकर्ता कुर्ची विसरक सिद्दिपेट रैलवे स्टेशन उद्रिक्त नेको रैलवे स्टेशन को बीआरएस बीजेपी कार्यकर्ता भारी पोटी पोटी निनाद प्लेकार्ड प्रदर्शिस्ट बीआरएस बीजेपी कार्यकर्ता कुर्ची विसरक Thank you.
सिद्दिपेट रेलवे स्टेशन उद्रिक्तता नेलकोंदे रेलवे स्टेशन को बीआरएस बीजेपी कार्यकर्ता भारीगा चेरुकुंटुन्नारु पोटा पोटीगा निनादालु प्रकटनलतो प्रदर्शिस्तुन्नारु बीआरएस बीजेपी कार्यकर्ता ओकरिपै ओकरु कुर्चीलु विसरुकुन्नारु सिद्दिपेट रेलवे स्टेशन उद्रिक्तता नेलकोंदे रेलवे स्टेशन को बीआरएस बीजेपी कार्यकर्ता भारीगा चेरुकुंटुन्नारु पोटा पोटीगा निनादालु प्लकार्डुलतो प्रदर्शिस्तुन्नारु बीआरएस बीजेपी कार्यकर्ता ओकरिपै ओकरु कुर्चीलु विसुकुंटुन्नारु इति दीनिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि सुनील अंदिस्तारु ప్రధాని నరేంద్ర మోడీ సిద్దిపేట రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు మరి కాసేపట్లో ఆయన ఈ రైల్వే స్టేషన్ నిజామాబాద్ నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు అయితే సిద్దిపేట రైల్వే స్టేషన్ లో ఇప్పటికీ అక్కడ బీఎస్ అదే విధంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఆ రైల్వే స్టేషన్ సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ మంత్రి హరీష్ రావు తో పాటు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు అయితే తలెత్తాయి ఒక సిద్దిపేట రైల్వేకి సంబంధించి క్రెడిట్ బీజేపీది అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు ఒకవైపు తమదే క్రెడిట్ అని చెప్పేసి బీజేపీ నేతలు పరస్పరం తమదంటే తమదని చెప్పేసి ఆ క్రెడిట్ చెప్తున్న నేపథ్యంలోనే అక్కడ ఒక నినాదాలు కూడా చేస్తున్నారు ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్తత తలెత్తిందని చెప్పాలి వాళ్ళని చెదరగొట్టేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం సిద్దిపేట మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలతో నిండిపోయింది మూడు గంటలకు ప్రధాని మోడీ ప్రారంభిస్తారని చెప్పేసి గతంలోనే ప్రకటించారు మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్దిపేట ప్రజల చిరకాల వంచ నెరవేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నాయి మంత్రి హరీష్ రావు కూడా కాసేపటి చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు అంటే ఎవరికి వాళ్ళు నినాదాలు చేయడంతో అక్కడైతే ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు వాళ్ళని చెదరగొట్టేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు